సిఐడిపై లోకేష్ ఎకసెక్కాలు. అసలు కథ ముందు తెలుస్తుందా? తన జోకుల పర్యవసానం లోకేష్కు ముందు ముందు కానీ తెలియదు. సిఐడిని కావాలనే లోకేష్ చాలా చులకనగా మాట్లాడుతున్నారు. లోపల ఎంత భయం ఉందో తెలియదు, కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ విచారణ పేరుతో తన 2 రోజుల విలువైన సమయాన్ని సిఐడి వృధా చేసిందని మీడియా ముందే చాలా ఓవర్ యాక్షన్ చేశారు. సిఐడి విచారణకు పిలిచి గూగుల్ సెర్చ్లో వెతికినా దొరికే సమాచారాన్ని తన నుండి తెలుసుకోవాలని అనుకోవడం ఏంటని సెటార్లు వేశారు. 2వ రోజు విచారణలో కూడా అనవసరమైన ప్రశ్నలే వేసినట్లు చెప్పారు. కోర్టు తనను విచారించేందుకు 1 రోజు మాత్రమే అనుమతించినా తాను పోనీలే కదా అని 2వ రోజు విచారణకు హాజరైనట్లు ఫోజులు కొట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 2 రోజుల విచారణలో పనికిమాలిన ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేసుకోవడానికి సిఐడికి ఏమన్నా పిచ్చా? విచారణలో సిఐడి ఏం ప్రశ్నలు వేసింది, లోకేష్ ఏమని సమాధానాలు చెప్పారన్న విషయాన్ని మొత్తం వీడియో తీసుంటారు. విచారణ సమాచారాన్ని కోర్టుకు రిపోర్టు రూపంలో సిఐడి అందించినప్పుడు లోకేష్కి అదేంటో తెలుస్తుంది. ఆ తర్వాత సిఐడి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అరెస్ట్ అయిన తర్వాత విచారణ తీవ్రత ఏంటో లోకేష్కు అప్పుడు అర్థమవుతుంది. తనను సిఐడి ప్రశ్నించడం కాదని, తానే సిఐడినే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని అధికారులు తెల్లమొహం వేశారని ఎల్లో మీడియా ముందు ఇన్ని కథలైనా చెప్పొచ్చు. సిఐడి గనుక అరెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వేసిన జోకుల రిజల్ట్ ఏంటో. ఎల్లో మీడియా ఎదురుగా ఉంది కదా అని లోకేష్ బాగా రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోయిన పర్యవసానాన్నే చంద్రబాబు నాయుడు 34 రోజులుగా రాజమండ్రి జైల్లో అనుభవిస్తున్నారు. తన తండ్రి పరిస్థితిని చూసిన తర్వాత కూడా లోకేష్ మాట తీరులో ఎలాంటి మార్పు రాలేదంటే తెచ్చుకున్న గాంభీర్యమే కానీ మరొకటి కాదని అర్థమైపోతోంది. మరి ఇలా ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాల్సిందే. ఎందుకైనా మంచిదని సీనియర్లలో చాలామంది లో ప్రొఫైల్ మెయింటైన్ ఎందుకు చేస్తున్నారో కూడా లోకేష్ అర్థం చేసుకోలేకపోతుండడమే ఆశ్చర్యంగా ఉంది.